హలో అన్నయ్య. అమ్మా, నువ్వు చెప్తుంటే మీ వదిన్ని నాకు కూడా వెంటనే చూడాలనిపిస్తుంది అమ్మా. నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. అన్నయ్య, అన్నయ్య, వదిన, నువ్వంటే అన్నయ్యకి ఎంత ప్రేమో. నువ్వు కట్టుకున్న చీరలో నువ్వెంతో అందంగా ఉన్నావని చెప్పగానే నిన్ను చూడటానికి వెంటనే బయలుదేరి వస్తానన్నాడు. అమ్మ పిలుస్తుంది వదినా, నేను మళ్ళీ వస్తాను. పైకి కనపడ్డు గాని ఈయన గారికి మామూలు కోరికలు లేవు. ఇప్పుడు సార్ వచ్చి చూడడం కోసం నేను ఇలాగే సింగరించుకుని ఉండాలా? అది ఆయన చూసి ఆనందపడతాడన్నమాట. అరే కిక్కు అన్నా, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు ఆ కార్ రిపేర్ చేసి కస్టమర్కి ఫోన్ చేయి. నువ్వు ఇంత హడావిడిగా బయలుదేరుతున్నావంటే ఆ అర్జెంట్ పని ఇంటి దగ్గరే ఉందని నాకు తెలుసు అన్నావు. రేయ్, ఊరుకోరా, నేను నిజంగానే వేరే పని మీద వెళ్తున్నాను. పోనీ, నువ్వు అలాగే అనుకో, నేను ఇలాగే అనుకుంటాను. నువ్వు వదిన దగ్గరికి వెళుతున్నావని నీ ముఖం చూస్తుంటే అర్థమవుతుందిలే గాని అన్నా, ఆల్ ది బెస్ట్ అన్నా. నువ్వు అన్ని భలే కనిపెడతావురా. థ్యాంక్స్. మౌని, నీ వదిన ఎక్కడుంది? లోపల గదిలో ఉందన్నయ్య. సరే, ఇప్పుడు చీరలో వదిని చూశాడంటే అన్నయ్య ఎంత ఆనందపడతాడో. పేరంటానికి వెళ్ళిన చీరలో నేను ఎలా ఉంటానో అని చూడ్డానికి వచ్చినట్టున్నారు సార్. పేరంటంలో అందరూ శ్రీదేవిని చూసి తెగ పోగడారని మౌని చెప్పింది. మరి శ్రీదేవి ఏంటి ఇలా ఉంది? ఏంటి చూస్తున్నారు? ఏమైనా కావాలా? అదే, మీరు చీరలో చాలా అందంగా ఉన్నారని మౌని నాతోటి. ఏంటి? అదే, ఏం లేదండి. ఏమీ లేకపోతే ఎందుకు వచ్చారు? అంటే అది వాష్రూమ్కి వెళ్దామని. వాష్రూమ్కి వెళ్ళడానికి గ్యారేజ్ నుంచి వచ్చారా? అవును, అక్కడి నుంచి వచ్చాను. ఓ, అయితే వెళ్ళండి. బతుకొచ్చాడా? నీది ఓ బతికేనా? నీ ఆవిడ పేరంటానికి అందంగా ముస్తాబై వెళ్ళిందంటే ఆ అందాన్ని 10 మంది తెగ పొగిడారంటే అది చూడ్డానికి వస్తే నీకు పాత చీరలో దర్శనమిచ్చింది కదా. అది మీ ఆవిడ తప్పు కాదరా. నీది పెళ్ళాన్ని చూడాలి అనుకున్నప్పుడు చెప్పకుండా రావాలి. నువ్వేదో ఇరక తీసినట్టు ఇంటికి వస్తున్నానని చెప్పావు. అది వెంటనే మౌని శ్రీదేవితో చెప్పింది. ఈ దరిద్రుడికి ఇదే ఎక్కువ అని ఓ పాత చిరతో కనిపించింది. నీ ఆశల్ని సర్వనాశనం చేసింది. నువ్వు మారవరా, నిన్ను ఎవ్వరు బాగు చేయలేరు. చూసింది చాలు, గ్యారేజ్ పోయి రిపేర్లు చేసుకో. నీ మొహానికి అదే కరెక్ట్. ఏం చూసా? అలా
నీ గురించి మౌని చెప్పగానే నిన్ను ఈ చీరలో చూడాలని ఎంత ఆశతో వచ్చానో తెలుసా? ఏ ఒక్కసారి ఈ చీరలో కనిపించవచ్చుగా, నా కళ్ళకి ఆనందాన్ని ఇవ్వచ్చు కదా. ముత్త అడిగానా, కౌగిలు అడిగానా, కనిపించమనే కదా అడిగాను. నేను దానికి కూడా నోచుకోలేదా? నా హీరోయిన్ శ్రీదేవి లాగా నిన్నొక్కసారి చూడాలనుంది శ్రీదేవి.